ఉత్తర కోస్తాని తుఫాను వరదలతో ముంచెత్తుతూ ఉంటే అదే సమయంలో తూర్పుగోదావరి జిల్లా గంగపాలెం ప్రజలు త్రాగునీటి కోసం విలవిల్లాడే పరిస్థితి ఏర్పడింది. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలోని గంగపాలెం గ్రామంలో సుమారు 3000 మంది నివసిస్తున్నప్పటికీ నీరు లేకపోవడం దురదృష్టకరమని గ్రామస్తులు అంటున్నారు. సత్యసాయిబాబా వాటర్ ట్యాంక్ నిర్మించి 2 సంవత్సరాలు అయినా నీరు సరిగ్గా రావడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. నెల రోజుల్లో 1 లేదా 2 సార్లు మాత్రమే ఈ ట్యాంక్ నుంచి నీరు వస్తుందని గ్రామస్తులు అన్నారు. నీరు కోసం మండలంలోని చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి ఎండలో నీరు తెచ్చుకుంటున్నామని తెలిపారు. అధికారులు ఇప్పటికైనా గ్రామస్తులకు గుక్కెడు నీళ్లు ఇప్పించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. మీ పేరు? వాటర్? ఇక్కడ వాటర్ సమస్య ఉందండి. వాటర్ సమస్య పుల్లిగా ఉందండి బాబు. వాటర్ అసలు వస్తలేదండి. మీ నెలకు సారి వస్తుందండి. నెలకే సార్ వస్తుంటే పక్క ఊరికి పోతుందండి మీ నీళ్ళకి. మీరు ఎక్కడికెక్కడికి వెళ్తున్నారు నీళ్ళకి? ఎర్రంపాలెం, ఎర్రంపాలెం, పెంటపిల్లి, కొత్తపిల్లి, ఇంకా అగ్రపాలెం మీద పోయి తెచ్చుకుంటున్నామండి. నెలకు ఒకసారి కూడా రావట్లేదా? నెలకు సార్ వస్తుందండి. ఒకసారి వస్తున్నాయా? ఇక్కడ నీళ్ళకి చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. ఎంతమంది ఉంటారు ఇక్కడ ఇంచుమించు? 3000 జనం ఉంటారండి. ఎంతమంది? 3000 జనం ఉంటారండి. 3000 మందికి కూడా ఇదే వాటర్? ఇదే వాటర్ అండి. ఇదే ట్యాంక్ కట్టి ఎన్ని సంవత్సరాలు అవుద్ది? 2 సంవత్సరాలు అవుద్దండి. 2 సంవత్సరాలు బట్టి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? ఏ ఒక్క రోజు కూడా సరిగ్గా పూర్తిగా రాలేదు. పూర్తిగా ఎత్తలేదండి. ఏ నెలలో కూడా పూర్తిగా రాలేదు. ఒకసారి 2 సార్లు వస్తాయి. అంటే ఇక్కడ మంచినీటి గురించి మీరు ఇబ్బంది పడుతున్నామండి. మంచినీటి గురించి ఎవరికైనా కావాల్సి వచ్చినా దూరం దూరంగా పోయి తెచ్చుకుంటున్నామండి. ఈ తప్ప ఇంకేమీ లేదు? ఏమీ లేదండి. ఇదేనా ఉంటా? ఇదేనండి ఉంటా.